హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వరా కుకింగ్ అండ్ అన్బాక్సింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి రవ్వ కేసరి అండి చాలా టేస్టీ అయిన రవ్వ కేసరి అయితే నేను అందులో చిన్న మిస్టేక్ అనేది చేశానండి పాపతో మాట్లాడుతూ ఇది రవ్వ కేసరి కానీ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నెయ్యి అనేది యాడ్ చేసుకోండి నెయ్యి కాస్త కాగిన తర్వాత మనం నెయ్యి అనేది చక్కగా కరిగిపోయాయండి నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి అండి అందుకే కలర్ కూడా కాస్త అట్లా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిడికిడి జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు అనేది చక్కగా మనం ఆ నేతిలో వేయించుకొని తీసేసుకుందాము మన ఛానల్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు కుకింగ్ ప్లస్ అన్బాక్సింగ్ కూడా తీసుకొస్తున్నాను చూడండి మనకి ఇంటికి ఉపయోగపడే ఐటమ్స్ రీజనబుల్ అవి జీడిపప్పు ఎగిపోయింది కదండి తీసేసుకుందాం ఆ ప్లేట్లో ఇంకెవరైనా డ్రై ఫ్రూట్స్ ఇంకా నచ్చితే కనుక బాదము అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి కిస్మిస్ అనేది కూడా వేసుకొని వేపేసుకుందాము చక్కగా వీటిలో కూడా వేగిపోయిన తర్వాత మనం తీసేసుకుందాము పక్కకి బాదం పప్పు ఎవరైనా తింటారంటే నానబెట్టిన బాదం పప్పు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది మనకి చాలా ఈజీగా రెసిపీ అండి అంటే ఉప్మా కన్నా చాలా ఈజీగా అవుతుంది ఇది అనేది మనకి అన్నీ ఎగిపోయినాయి కదండి కిస్మిస్ కూడా వేపేసుకున్నాం కదా తీసేసుకుందాము నేను ఒక కప్పు ఉప్మా రవ్వ అనేది తీసుకున్నానండి బొంబాయి రవ్వ తెల్లది దీన్ని నేతిలో చక్కగా మనం రోస్ట్గా వేపేసుకుందాము కాస్త రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేపేసుకుందాము అసలు దీన్ని ఏపీ వేరే ప్లేట్లో తీయాలండి నేను మా పాపతో మాట్లాడుతూ ప్రోగ్రెస్ ఇచ్చారు నా పాపతో మాట్లాడుతూ నేను వాటర్ అనేది డైరెక్ట్గా యాడ్ చేసేయడం అయింది ఇంకా చూడండి ఆ బొండలు కట్టేసి చాలా ఇబ్బంది అనేది పెట్టింది నేను ఎప్పుడు చేసినా చిటికలు అయిపోద్ది అట్లా ఈజీగా కానీ నాకు ఈసారి అయితే చాలా ప్రాసెస్ అయిపోయింది మళ్ళీ ఇంకోసారి నీట్గా తీసినప్పుడు పెడదామని అని అనుకున్నాను కానీ నా అనుభవం కూడా మీతో చెప్పుకుందాం అనేసి వీడియో తీయడం అనేది జరిగింది ఏ బౌల్తో పోసామో ఆ బౌల్తో మనం చక్కగా మూడు మూడు అయితే బాగుంటుందండి మూడు బౌల్స్ వాటర్ ముందే రవ్వ తీసేసుకున్న తర్వాత అందులో మూడు బౌల్స్ వాటర్ పోసేసి మనం మరగబెట్టుకోవాలండి అవి మరిగిన తర్వాత ఈ రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి యాక్చువల్ లెక్క అంటే రవ్వ ఉండలైంది చూసారా కనిపిస్తుంది అప్పటికే చాలా ముందు కష్టపడి ఆ వండలన్నీ కూడా చాలా క్లియర్ చేశానండి నేను చివరికి వచ్చేసరికి టేస్ట్ చాలా బాగుందండి అక్కడక్కడ ఇంకా చిన్న చిన్న ఉండలు ఎట్లాగన్నా తగులుతూనే ఉన్నాయి మా వారికి స్వీట్ అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడు పర్ఫెక్ట్గా చేసేదాన్ని వీడియో కోసం మాత్రం ఎందుకో మరి కుదరలేదు నాకు మనం ఏ కప్పుతో తీసుకున్నా ఆ కప్పు పంచదార అయితే సరిపోతుందండి ఫుల్గా ఇంకెక్కువ తింటే కనుక ఇంకొద్ది పా వంత్ వరకు కలిపేసుకోండి అట్లాగే ఈ ఫుడ్ కలర్స్లో మనం ఆరెంజ్ వేసుకోవచ్చు ఎల్లో కూడా వేసుకోవచ్చండి అలా మొత్తం అనుకో వేసేసుకొని చిన్ననైతే ఎల్లో కలర్ అనే వేయడం జరిగిందండి మొత్తం వేసి కలిపేసుకుందాం ఎవరికి నచ్చిన ఫుడ్ కలర్ వాళ్ళు యాడ్ చేసుకోవచ్చండి ఇష్టాన్ని బట్టి చక్కగా కలిపేసుకుందాము అసలు ఇంత వండలు కట్టదండి చాలా బాగుంటుంది రెసిపీ అనేది నేనేం చేశానంటే అండి రవ్వ పోసినప్పుడు రవ్వ వేరే దాంట్లో తీసుకోకుండా పాపతో మాట్లాడుతూ బౌల్తో రెడీ చేసుకున్న వాటర్ అనేది నేను యాడ్ చేసేయడం జరిగింది నాకు చాలా తిప్పలు పడ్డానండి ఆ ఉండలు కరగపెట్టుకుంటాకి అసలు ఇదే నేను ఈ టైప్లో చేయడం ఇదే ఫస్ట్ టైము అందుకనే మీకుతో షేర్ చేసుకుందామని ఫెయిల్యూర్ అయిన ఒక డిష్ అండి ఆయన టేస్ట్ అయితే చాలా బాగుంది ఎప్పుడైతే ఇట్లా చేయను నాకు చాలా సంవత్సరాలు బట్టి చేసే డిష్ ఇలా పోయిందండి నాకు అంటే జస్ట్ అక్కడక్కడ ఉండలు ప్రయత్నం చేసి ఎట్లాగలో దాన్ని కవర్ రికవర్ చేశాను అనుకోండి ఉండలు అయితే ఉన్నాయి అక్కడక్కడ కాస్త టేస్ట్ అయితే చాలా బాగుందండి దీన్ని వేస్ట్ చేయడం ఎందుకని మా వారు కరకులో పడేసుకున్నారండి చాలా బాగుందండి టేస్ట్ మాత్రం కొద్దిగా పంచదార యాలకులు కూడా మనము దంచి పొడి చేసి చక్కగా వేసుకుందాం ఇలాచి అంతా కలిపేసుకుందాం అని చక్కగా మనకి కలిసిపోయిన తర్వాత వేపుకొని ఉంచుకున్నాను చూసారా జీడిపప్పు కిస్మిస్ అనేది కూడా యాడ్ చేసుకుందాము అసలు ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి నేను నైట్ టైం చేశాను కాబట్టి నెయ్యి ఎక్కువని కాస్త తగ్గించాను నార్మల్గా అయితే నెయ్యి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది మన ఫంక్షన్స్లో వాటిలో అయితే నెయ్యి అలా తేలుతూ ఉంటుంది చక్కగా చాలా టేస్టీ అయినా స్వీట్ రెడీ అయిపోయిందండి మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి